నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. నేను పార్వతి. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చిన ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్ కరోనా వైరస్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పలు ఆదేశాలు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు సిద్ధమైన జిల్లావాసులు, సంపూర్ణ మద్దతును ప్రకటించిన టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి. కరోనా ప్రభావంతో 3 రోజులకే ముగిసిన 10వ తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామంటున్న అధికారులు. రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ వ్యాధిని నియంత్రించేందుకు గాను దేశ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారు. కరోనాపై హైదరాబాద్ నుండి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఒకరోజు నిర్వహించే జనతా కర్ఫ్యూతో చాలా వరకు మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. కరోనా వ్యాధికి చికిత్స కంటే అవగాహనతో రాణిస్తేనే త్వరగా ఆ వ్యాధిని నియంత్రించగలుగుతామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జిల్లా అంతటా అవగాహన చర్యల్ని వేగవంతం చేసి అనుమానిత వ్యక్తులను వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ నెల 22వ తేదీన ఆదివారం జనతా కర్ఫ్యూను జిల్లా ప్రజలంతా విజయవంతం చేసి కరోనా నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరితో పాటు ఉన్నత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అడ్రస్ టు ది నేషన్ డే బిఫోర్ 5 మినిట్స్ ఆఫ్ ఓవేషన్, క్లాపింగ్, సైలెంట్ ఎట్సెట్రా 5 PM ఫర్ దోస్ హూ ఆర్ ఫైటింగ్ అగైన్స్ దిస్ డెడ్ వైరస్ విల్ ఆల్సో బి డన్ ఆన్ 20 ఆన్ సండే. సో దట్ ఆల్సో యూ క్యాన్ టేక్ ఎ నోట్ అండ్ సీ దట్ ఇట్ ఇస్ డన్ ఎవ్రీవేర్. సో ఇట్ ఈస్ అ వే ఆఫ్ స్ప్రెడింగ్ అవేర్నెస్ అండ్ మేబీ ఇట్ మే బి వన్ ఆఫ్ ది ప్రిలిమినరీ స్టెప్స్. ఈ జనతా కర్ఫ్యూ ఎలా అమలు చేయాలి, లెటర్ అండ్ స్పిరిట్ ఆల్ ఓవర్ ద స్టేట్, దట్ ఈస్ వన్ అబ్జెక్టివ్. ది సెకండ్ అబ్జెక్టివ్ ఈజ్ అబౌట్ హౌ టు మేక్ ది హోమ్ క్వారంటైన్ ఎఫెక్టివ్. దీస్ ఆర్ ది 2 ఐటమ్స్ ది చీఫ్ సెక్రటరీ హ్యాస్ స్పోకెన్ అబౌట్. ఐ వుడ్ లైక్ టు యాడ్ ఎ ఫ్యూ కమెంట్స్ ఫర్ దిస్. మనం యూనిట్ వైజ్ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఈ నెల 22వ తేదీన నిర్వహించే జనతా కర్ఫ్యూకి ప్రతి ఒక్కరూ సహకరించి కరోనా వ్యాధి నివారణకు కృషి చేయాలని కోరారు. ప్రజలంతా కరోనా వ్యాధిపై అవగాహన కలిగి ఉండి నిరంతరం జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించి కరోనా నివారణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపించి మొత్తం ప్రపంచమంతా కూడా ఉన్న అన్ని దేశాలు, అన్ని ప్రపంచాలు కూడా పాకింది. దీనివల్ల నివారించడానికి మన ప్రధానమంత్రి గారు దీన్ని 14 గంటలు కర్ఫ్యూ విధించారు. దానికి అందరు కూడా రేపు అనగా ఆదివారం రోజు ఎవరు కూడా ఇళ్ళకి రాకుండా ఉదయంకి వెళ్ళి రాత్రి వరకు 14 గంటలు ఇళ్ళకి రాకుండా ఉండాలని చెప్పి 1 డే కర్ఫ్యూ విధించారు ప్రధానమంత్రి గారు. దాన్ని అందరూ కూడా విజయవంతంగా చేసి ఎవరు కూడా ఈ వైరస్ అనేది దాదాపు 12 గంటలు మనిషి మీద జీవించి ఉంటుంది. మన ప్రధానమంత్రి గారు దాన్ని 14 గంటలుగా విధించారు. అంటే 1 గంట ముందు 1 గంట తర్వాత విధించారు. మనం దీన్ని నివారించాలంటే 14 గంటలు రాకుండా ఉండాలి. దీనివల్ల చాలా వేల మంది కూడా చనిపోతున్నారు. ఇప్పటికే చైనా దేశంలో చాలామంది చచ్చిపోయారు. దీనికి వ్యాక్సిన్ కూడా లేదు కాబట్టి మనందరూ కూడా సహకరించాలి. అలాగే మనతోటి కూడా వేరే చైనా దేశం నుండి కానీ వేరే దేశాల నుండి కూడా వచ్చి మన మహబూబ్నగర్ కానీ కరీంనగర్ కానీ అందరూ వచ్చి కూడా మనతోటి దాదాపు 18-20 దగ్గర కేసులు వరకు అయినాయి తెలంగాణలో కూడా. దాన్ని నివారించి అందరం కూడా కర్ఫ్యూని విజయవంతం చేయాలని చెప్పి టీఎంజీఎస్ పక్షాన అందరూ కూడా
సాధ్యమైనంతవరకు ఇంట్లో వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు చేతులు పరిశుభ్రంగా కడుక్కొని శానిటైజేషన్ తోటి కడుక్కొని అందరూ కూడా ఇండ్లలో శుభ్రత పాటించి రేపు ఇండ్లలో ఉండి ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంచితే మన దేశం మొత్తం కూడా ఈ కరోనాని నివారించవచ్చు అని చెప్పి జిల్లా చేంజెస్ పక్షాన నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. లోకల్ మీడియా ద్వారా సమస్త ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక లోకానికి అందరికీ కూడా మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాం. ఈ కరోనా అనే మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉంది. మరి అది నివారణ కోసం భారత ప్రభుత్వం రేపు అంటే ఆదివారము 22/3/2020 రేపు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ అనే నూతనమ కార్యక్రమాన్ని భారత ప్రధాని గారు ప్రకటించారు. దాన్ని యావత్ అన్ని రాష్ట్రాలు కూడా ఆ కార్యక్రమాన్ని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం చేసే కార్యక్రమంతోనే కరోనా నివారణ కాదు. ప్రజలు చైతన్యవంతంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనల్ని మనం కాపాడుకుంటూ పరిశుభ్రంగా ఉంటూ రేపు ఏ కార్యక్రమాలు చేయాలనో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా పేపర్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా మీ స్థానిక టీవీల ద్వారా బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతూ ఉంది. మనల్ని మనం రక్షించుకుంటూ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ప్రాణకోటి ఎల్లకాలం ఉండాలంటే ఈ కరోనా మహమ్మారిని పారదోవాల్సిన అవసరం ఉన్నది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వ్యాపారస్తులు కానీ దుకాణదారులు కానీ సహకరించాలని కోరారు. ప్రజలు కూడా 22వ తేదీకి సరిపడా నిత్యావసర వస్తువులు సరుకులు ముందే సమకూర్చుకోవాలని సూచించారు. ఈ ఆదివారం ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను విజయవంతం చేసి కరోనా వైరస్ నివారించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి ఇతర అధికారులు పాల్గొన్నారు. అయితే క్వారంటైన్ పీరియడ్ ఇస్ ప్లేస్ పెట్టుకున్నాం. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ మీరు వ్యవహరించవలసింది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు జనతా కర్ఫ్యూ గురించి ఎస్పీ గారు ఒక 5 మినిట్స్ చెప్తారు. 41 గ్రామ పంచాయత్ ఇది కాకుండా ఎక్కడన్నా వాటర్ దొరకలేదు కర్ఫ్యూ మీరు అన్నారని అక్కడే 6 o'clock టైంలో సమ్ క్లాపింగ్ నన్ను చెప్పారు. ఇప్పుడు సిఎస్ గారు కూడా దాని మీద ప్రతి కలెక్టర్తో ప్రతి ఎస్పీతో మాట్లాడించారు. ఆ టైం అప్పుడు పోలీస్ జనరల్ గా హెడ్ క్వార్టర్స్ లో వెహికల్స్ ఉంటాయి కాబట్టి టౌన్ లో అంటే మాస్క్స్ లో కొన్ని సైరన్స్ ఉన్నాయి. ఆర్డీఓ గారు డిఎస్పీ గారు ఆల్రెడీ ఈ రోజు మనం పిలిపించి 6 o'clock కి సైరన్ వచ్చేటట్టు చూస్తే ఆ టైం అప్పుడు క్లాప్ చేయాలి. బట్ అన్ని హెడ్ క్వార్టర్స్ లో మండల హెడ్ క్వార్టర్స్ లో సైరన్స్ ఉండవు కాబట్టి పోలీస్ ఉన్న సైరన్స్ ఆ టైం అప్పుడు కొద్దిగా చుట్టూ గ్రామంలో తిరిగి ఆ సైరన్ వేస్తే ఆ టైం అప్పుడు క్లాపింగ్ సెషన్ కూడా మెడికల్ ఆఫీసర్స్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే సర్వేలో ఇప్పటివరకు 145 మంది మన దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 145 మంది చేతుల పైన లెఫ్ట్ హ్యాండ్ మీద ఒక ఇండెలిబుల్ ఇంక్ తెప్పిస్తున్నాం ఈరోజు. ఆ ఇండెలిబుల్ ఇంక్ తో మీరు స్టాంప్ ప్యాడ్ మీద ఇండెలిబుల్ ఇంక్ వేసి ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ ఇండెలిబుల్ ఇంక్ వేసి డిఎంహెచ్ఓ గారు మధ్యాహ్నంలో మీకు పంపిస్తారు. ఈ రోజు వీలైతే ఈ రోజు స్టాంపింగ్ వేయించండి. ఈ రోజు వీలు కాకపోతే అట్లీస్ట్ రేపు ఎల్లుండైనా స్టాంపింగ్ వేయించండి. బికాస్ టుమారో ఇస్ ది ఎంటైర్ జనతా కర్ఫ్యూ. సో రేపు మీరు ఎవరు వర్క్ చేయలేరు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జనతా కర్ఫ్యూ ఈజ్ ఫర్ పబ్లిక్, ఇట్ ఇస్ నాట్ ఫర్ పబ్లిక్ సర్వెంట్స్. సిఎస్ గారు వెరీ క్లియర్లీ టోల్డ్ దట్ ఆల్ ఆఫీసర్స్ దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ ఎవ్రీబడి షుడ్ బి అవైలబుల్ ఇన్ దేర్ ఆఫీసెస్ ఓన్లీ ఫ్రమ్ 7 to 9 అండ్ దే మస్ట్ బి అవైలబుల్. దేర్ ఆర్ నో లీవ్స్, దేర్ ఆర్ నో ఈవెన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ అన్ వర్డ్ కూడా వాడారు. ఇప్పుడు కాకపోతే ఇంకా 3 రోజులు ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉండవచ్చు కూడా. దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను నివారించేందుకు తమ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఆదివారం జనతా కర్ఫ్యూను ఉమ్మడి జిల్లా ప్రజలంతా విజయవంతం చేయాలని
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మేరకు ఆయన ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనతా కర్ఫ్యూలో భాగంగా ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ విధించుకుని ఇళ్లల్లోంచి బయటకు రాకుండా ఉండాలని ప్రజలను ఆయన కోరారు. వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటిస్తూ అవగాహనతో రాణించినట్లయితే కరోనాను పూర్తిగా నివారించవచ్చున్నారు. నమస్కారం, నేను మీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు, రేపటి జనతా కర్ఫ్యూలో నేను పాల్గొంటున్నాను, మీరందరూ పాల్గొనండి. మనల్ని మనం రక్షించుకుందాం, మన రాష్ట్రాన్ని రక్షించుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం. జై తెలంగాణ. కరోనా వ్యాధి ప్రజలపైనే కాదు ఏకంగా పరీక్షలపై కూడా పడింది. 10వ తరగతి పరీక్షలు ప్రారంభమై 3 రోజులు కాకముందే సోమవారం నుండి నిర్వహించాల్సిన పరీక్షల్ని రద్దు చేశారు. దీంతో ఏడాదంతా పరీక్షల కోసం సిద్ధపడిన విద్యార్థులంతా తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తుంది. మిగిలిపోయిన పరీక్షల్ని ఎప్పుడు నిర్వహిస్తారనేది తేదీనైనా ప్రకటించారా అంటే అది లేదు. త్వరలోనే తేదీని ప్రకటిస్తామంటూ అధికారులు వెల్లడించడంతో 10వ తరగతి విద్యార్థులంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈ నెల 22న ప్రజా కర్ఫ్యూకి ప్రతి ఒక్కరూ సహకరించాలని ధాడి లంబాడి హక్కుల సాధన సమితి నాయకులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా ప్రజా కర్ఫ్యూకి సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేష్ నాయక్, గిరిజన జిల్లా నాయకుడు రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మా ఏ మీడియామై ఆయచు ఆజ్ అప్పన కామేసారు కత్కత్కో ఫర్రేచా కత్కత్కో పబ్లికమై ఫర్రేచా ఆజ వ్యక్తిగత శుభ్రత కదొకొని ఘన అవసరము. ఈ కరోనా వైరస్ వల్ల ఆజ భారతదేశం పూర్వ యుద్ధం ప్రకటన కర్మలి చేయమై ఏతి అప్పన డరేకాయ వాచ్చేపణన అప్పన సాబుతి హాధులేనో నీట్నెస్ రేణో డిస్టెన్స్ మెయింటైన్ కరణో చీకజన ఖాసజన దస్తి ముండెన్ లగాల్డెనో ఈ కనీస జాగ్రత్తలు అప్పుడు పాటించతో ఈ కరోనా వైరస్ కదొకను అప్పుడు ఆయన్ని కర్తాని చేయక ఈ సందర్భంగా తెలియదు. రేపు ప్రజా కర్ఫ్యూ విధించడం జరిగింది. దానికి ఢాడి లంబాడి హక్కుల సాధన సమితి తరఫున మేము పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం. మరి అట్టి కర్ఫ్యూలో మేము కూడా భాగస్వాములం అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు భారతదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చిన ఈ వైరస్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. మరి దానిలో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఢాడి లంబాడి హక్కుల సాధన సమితి రఘునాయక్ గారు కూడా మా కమిటీకి దిశానిర్దేశం చేసినారు. ఎక్కడైతే లంబడి వాళ్ళు ఉంటారో దీని గురించి చైతన్యం చేయడానికి మరియు మనిషికి సంబంధించిన కనీస శుభ్రత అంటే దగ్గినప్పుడు గుడ్డ అడ్డు పెట్టుకోవడం, తుమ్మినప్పుడు గుడ్డ అడ్డు పెట్టుకొని చేతులు సబ్బుతో కడుక్కొని మరి మనం నివసించే పరిసరాలను శుభ్రంగా ఉంచుట కొరకు మరి గుంపులో ఉండకుండా కనీసం దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్ కానీ మ్యారేజెస్ కానీ దాంట్లో ఎక్కువ మంది గుమ్మిగూడకుండా జాగ్రత్తలు చేపట్టాలని మా ఢాడి లంబాడి హక్కుల సమితి నుంచి కూడా మేము మా బంజారా సోదరులందరినీ కూడా అట్టి తరుణంలో చాలామంది నిరుపేదలు, భవన నిర్మాణ కార్మికులు కానీ, చిన్న చిన్న కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ, మరి ఇతర టీ స్టాల్స్ వాళ్ళు కానీ, ఇతర అన్ని ప్రైవేట్ రంగాలకు సంబంధించిన వ్యక్తులు చాలా లాస్ అవుతారు. మళ్ళీ వారి ఇంటి అద్దె కూడా చెల్లించడానికి వీలు ఉండదు. మరి వారికి ఆర్థికంగా ఎంతో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం కూడా మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారికి కూడా ప్రభుత్వ పరంగా డబ్బు రకంగా ఏదైనా సాయం చేసి వారి ఇల్లు గడవడానికి ముందుకు రావాల్సిందిగా మా ఢాడి లంబాడి హక్కుల సాధన సమితి తరఫున డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం రేపు విధించిన జనతా కర్ఫ్యూని జిల్లా ప్రజలు మరియు మా గిరిజన నాయకులు, మహిళలు, బంధుమిత్రులు అందరూ సహకరించి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలో ఉండి మన ఈ కరోనాని అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఎక్కడ వెళ్ళినా శానిటేషన్ మరియు మాస్క్ ధరించి శానిటేషన్ వాడాలని
పరిశుభ్రతను పాటించాలని, ఎక్కువగా జనాలు జనసంచారం చేయకుండా తమ తమ జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా వ్యాధిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించాలని పట్టణ ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ ప్రధాన కూడలలో కరోనా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలంతా ఇళ్లలోంచి బయటకు రాకుండా ఉండి జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. మరియు రోజులో ప్రతి హాఫ్ అన్ అవర్ కు ఒకసారి మీ చేతులను ఎటాల్తో గాని సబ్బుతో గాని 20 సెకండ్ల పాటు శుభ్రపరచుకోవాలి. ఎడమ చేతిపై కుడి చేతిని ఈ విధంగా పెట్టి ఈ విధంగా రబ్ చేస్తూ శుభ్రపరచుకోవాలి. మేంబట్టు మీ యొక్క ఎడమ చేతి వెనుక భాగమును ఈ విధంగా శుభ్రపరచుకోవాలి. నెంబర్ 3 మీ యొక్క కుడి చేతి పై భాగమును ఈ విధంగా శుభ్రపరచుకోవాలి. నెంబర్ 4 మీ యొక్క వేళ్ళ మధ్య భాగమును ఈ విధంగా శుభ్రపరచుకోవాలి. నెంబర్ 5 ఈ విధంగా శుభ్రపరచుకోవాలి. నెంబర్ 6 మీ యొక్క కుడి చేతి గొడవలు ఉంటాయి కాబట్టి గోళ్ళని ఈ విధంగా శుభ్రపరచుకోవాలి. నెంబర్ 8 మీ యొక్క ఎడమ చేతి గోళ్ళను ఈ విధంగా శుభ్రపరచుకోవాలి. నెంబర్ 9 మీ యొక్క ఎడమ చేయి మోచేయి భాగం వరకు ఈ విధంగా శుభ్రపరచుకోవాలి. నెంబర్ 10 మీ కుడి చేతి ఈ విధంగా మోచేయి వరకు శుభ్రపరచుకోవాలి. పబ్బులు కానీ బార్లు కానీ ఇవన్నీ వెళ్ళకండి. ఇవన్నీ ఉన్న చోటికి, జనాలు గుంపులుగా ఉన్న చోటికి ఖచ్చితంగా వెళ్ళరాదు. మీరు బైకులు నడుపుతుంటారు, బైకులు నడిపేటప్పుడు ఈ యొక్క హ్యాండిల్స్ పట్టుకుంటారు, ప్రతినిత్యం హ్యాండిల్స్ పట్టుకుంటారు కానీ శుభ్రపరచుకోరు. ఖచ్చితంగా మీ యొక్క బైక్ హ్యాండిల్స్ని మంచిగా శానిటైజర్తో శుభ్రపరచుకున్నాము. మనమందరం కూడా ఈరోజు మహబూబ్నగర్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కరోనాను నివారించడానికి మా ట్రాఫిక్ పోలీస్ తరఫున మేము కొన్ని సూచనలు చేస్తున్నాము. ప్రజలందరినీ కోరుకునేది మేము ఒకటే, ఖచ్చితంగా మీరు ఇంటికి బయట నుంచి వచ్చినప్పుడు కానీ, భోజనం చేసే ముందు కానీ, మరియు రోజులో ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి చేతులు శుభ్రపరచుకోవాలను, డెటాల్తో కానీ సబ్బుతో కానీ శుభ్రపరచుకోవాలి. ఈ యొక్క శుభ్రపరచుకునే విధానాన్ని 20 సెకండ్ల పాటు ఏ విధంగా శుభ్రపరచుకునేది అనేది మేము ఒక చిన్న డ్రిల్ ద్వారా ఇప్పుడు పబ్లిక్కు చూపించాము. అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా కోరుకునేది ఒకటే, బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించమని చెప్తున్నాము. మరియు పబ్లిక్ గుమికున్న ప్రాంతాలకు అస్సలు వెళ్ళొద్దని, పార్కులు కానీ, పబ్బులు కానీ, బార్లు కానీ, ఫంక్షన్లు కానీ, ఈవెంట్స్ కానీ, ఇంకా ఇతర ఏదైనా సరే పండుగలు కానీ ఎట్టి పరిస్థితుల్లో జనసంద్రోహం ఉన్న ప్రాంతాలకు వెళ్ళకండి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. ప్రతి ఒక్కరూ కూడా తమ బైకుల యొక్క హ్యాండిల్స్ను, కార్ల యొక్క స్టీరింగ్లను కూడా శుభ్రపరచుకోవాలి. ప్రతినిత్యం తిరిగే వాహనాలని ప్రతిరోజు క్లీనప్ చేసుకోవాలి. ఇంటిని కానీ, ఆఫీసుని కానీ, టాయిలెట్స్ని కానీ ఈ విధంగా శుభ్రపరచుకుంటూ అన్ని నీతి నియమాలు పాటిస్తుంటే మనం ఈ కరోనాను నివారించవచ్చు. ఇవన్నీ పాటించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. కరోనా వైరస్ను నివారించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూను ప్రతి ఒక్కరూ పాటించి విజయవంతం చేయాలని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి కిన్నెర శేఖర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నాయి బ్రాహ్మణులంతా పాల్గొని కరోనాను నివారించేందుకు తమ వంతుగా కృషి చేయాలంటారు. నాయి బ్రాహ్మణుల దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు కాబట్టి మనము క్షేమంగా ఉండటంతో పాటు ఇతరులను క్షేమంగా ఉంచాలంటారు. వ్యక్తిగత పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటిస్తే కరోనాను నివారించవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో జిల్లాలో ఉన్న నాయి బ్రాహ్మణులంతా కూడా పాల్గొని మరి ఈ యొక్క కరోనా ఉన్న వ్యాధిని నివారించుటకు మనవంతుగా మనం సహకరించాలని ఈరోజు ఈ పిలుపునివ్వడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా మనం ఎందుకంటే
మనతో వివిధ రకాల రోగులున్న మంచి వాళ్ళు అందరూ కూడా మన యొక్క శరీరంలోకి వస్తారు కాబట్టి వారికి సేవ చేసేది మనమే కాబట్టి మరి మనము సేఫ్గా ఉండాలి, మనతోనికి వచ్చే వారు కూడా సేఫ్గా ఉండాలంటే ముఖ్యంగా మనము శుభ్రతను పాటిస్తే మనతోనికి వచ్చే ఈ యొక్క పబ్లిక్ గుడ్క వాళ్ళు గుడ్క ఈ కరోనా నుంచి కాపాడుకునే వాళ్ళు అవుతాం కాబట్టి మరి ఈరోజు మనం అందరం రేపు 24 గంటలు ఏదైతే బంద్ను పాటించాలని కోరినరో దానికి తగ్గట్లుగా మనమంతా గుడ్క ఈ యొక్క సెలూన్లను 24 గంటలు బంద్ చేసి కర్ఫ్యూలో పాల్గొని మనం గుడ్క ఈ యొక్క కరోనాను నివారించాలని యావత్ న్యాయప్రమాణ సోదరులందరికీ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా సోదరులైనటువంటి న్యాయప్రమాణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో న్యాయప్రమాణ సేవా సంఘం గారికి నేను వాళ్లకు వంతుపాడుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి కరోనా అనే రాక్షస వ్యాధిని తుదముట్టించే దానికోసం రేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూను విధించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో మేము మా ప్రజలకు అదేవిధంగా న్యాయబ్రాహ్మణ సేవా సంఘం నాయకులందరికీ ప్రజలకు కూడా పిలుపిస్తూ ఉన్నాం. ఎందుకంటే న్యాయబ్రాహ్మణ రజక సోదర కులాలైనటువంటి మేము ప్రతి ఒక్క కులానికి మేము సేవ చేస్తాం. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కులము మాతో ఇంటిమెసీగా ఉంటుంది కాబట్టి మేము చేస్తున్నటువంటి శుభ్రతను వాళ్ళు కూడా పాటించి వాళ్ళకి ఎలాంటి రోగాలు రాకుండా ఎలాంటి అంటువ్యాధులు రాకుండా కరోనాను నిర్మూలించే దాని గురించి రేపు ఇరవై నాలుగు గంటల కర్ఫ్యూను ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విధించినవో దాన్ని మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఉన్నాం. అంతేకాదు చాలామందికి బీదలో కూడా చాలామంది గ్రామ ప్రాంతాల్లో కరోనా అనే విషయాన్ని కూడా అందరికి తెలిసిపోయింది. దానిని మీరు క్షుణ్ణంగా పరిశీలించి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ దీనిని పాటించాల్సిందిగా మేము ముక్తకంఠంతో తెలుపుతా ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లా తూనికలు కొలతల ఇన్స్పెక్టర్ తీరు వివాదాస్పదంగా మారింది. శనివారం మార్కెట్ కమిటీలోని ఎలక్ట్రానిక్ కాంటాల లైసెన్స్ రెన్యువల్ చేయడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ రామ్మోహన్ లైసెన్స్ హోల్డర్స్ను కలుపుకొని రెన్యువల్ చేయాల్సి ఉండగా అలా చేయకుండా ప్రైవేట్ వ్యక్తులను తీసుకుని రావడంతో లైసెన్స్కు ఇన్స్పెక్టర్ రామ్మోహన్కు గొడవ జరిగింది. అనంతరం ఆయనపై పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మాకు స్టాంపింగ్ పని ఇవ్వడం లేదని, తమపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడని వారు వాపోయారు. మాకు లైసెన్స్ ఉండి మేము స్టాంపింగ్ పని చేసినా దానిలో కూడా మా నుంచి డబ్బులు తీసుకుంటూ మమ్మల్ని రోడ్డుపాలు చేస్తున్నారని మీడియా సాక్షిగా ఎన్ని రుజువులు చూపించినా పై అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. నాకు 5/3/2020 నాడు మహబూబ్ నగర్ గంజ్ అసోసియేషన్ వాళ్ళు నాకు ఆర్డర్ ఇచ్చిండ్రు ఎలక్ట్రానిక్ కాంటలు రిపేర్ చేసి సర్వీస్ స్టాంపింగ్ చేయించమని. చేస్తే దాన్ని ఇన్స్పెక్టర్ గారు టైం అడిగితే ఈరోజు ఇచ్చిండు. ఈరోజు ఇచ్చి వచ్చి వేరే వాళ్ళందరికి వచ్చి మా మీద అనవసరంగా నానా దుర్భాషలు ఆడుతూ తర్వాత దొబ్బుతూ చెప్పరానటువంటి మాటలను తిడుతూ ఈ విషయాన్ని మొత్తం మీడియా కూడా కవర్ చేసింది. అక్కడ మీడియా వాళ్ళంతా ఉన్నారు కాబట్టి మాకు ఈ విషయంలో మీడియా మిత్రులందరూ మా కంట్రోలర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఒకటి. రెండవది ఏంటంటే ఈ మొదలే మాకు ఏ క్వార్టర్ అయిపోతుంది, 31 మార్చి మాకు కొన్ని బిల్స్ ఉన్నాయి, వాటిని చేయమంటే స్టాంపింగ్ చేస్తలేడు. రెండవది కరోనా వ్యాధి వల్ల మాకు ఈ బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది ఉంది కాబట్టి టైం ఇస్తలేడు, టైం అయిపోతుంది, తర్వాత పోయి కేసులు పెట్టాలనే ఆలోచనలతోన ఇవన్నీ మాకు ఇంటెన్షనల్లీ చేస్తున్నాడు. ఉదాహరణ, నిన్న వర్క్ ఇచ్చి
కొంత దాన్ని వర్క్ చేయకుండా సగం ఇచ్చిపెట్టి సగం ఒత్తి తర్వాత బాట్లు నేను చేయను, మిల్లు ఓనర్ రావాలి, ఆయన మీద కేసు పెడతా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని పైధికార రెసిడెంట్ కంట్రోలర్ నల్గొండ గారికి తెలియజేయడమైంది. సరే నేను 5 నిమిషాల్లో మాట్లాడతానని చెప్పిండు, మరి ఇంతవరకు అయితే స్పందించిందా స్పందించలేదా ఆ విషయంపై నాకు తెలియదు. తర్వాత ఈరోజైతే ఒక గవర్నమెంట్ యూనిఫామ్ అధికారి మాట్లాడని భాష, చెయ్యకూడని పనులు చేసి మమ్మల్ని రిపేరల్ని ట్రేడర్స్ మిమ్మల్ని నానా రకాలుగా పరువు తీసిండు. కాబట్టి ఈ విషయంలో మరొకసారి మీడియా మిత్రులకు తెలియజేసుకునేది ఏంటంటే, మాకు సత్వరంగా ఎంత తొందరగా వెళ్ళి ఇంత తొందరగా మాకు న్యాయం చేసి వెళ్తుంది కోరుతున్నాను. నేను కూడా కొన్ని కాంటర్లన్నీ ముద్ర చేయించడానికి బుక్ చేసి పెట్టినంటిని, ఈరోజు ఇస్తా రేపు ఇస్తా అని చెప్పేసి టైం ఇవ్వకుండా చివరికి ఈరోజు మార్కెట్ యార్డ్లో నాకు కలిసి స్టాంపింగ్ కోసమని నేను అడగడానికి పోతే అక్కడ స్టాంపింగ్ చేయకుండా నానా బీభత్సం చేసి ఇన్స్పెక్టరు రామ్మోహన్ గారు నానా బీభత్సం చేసి అనడానికి మాటలని ఒక యూనిఫామ్ ఆఫీసర్ మాట్లాడదగిన భాష కాదు అది. అట్లా మాట్లాడి నాకు కూడా స్టాంపింగ్కు టైం లేదు, ఏ దానికి కూడా టైం ఇస్తలేడు. మరి నాకున్నది వారం రోజుల టైము, ఈ రోజులలో కరోనా వచ్చింది, మరి ఆ స్టాంపింగ్ ఎట్లా చేయాలి అనేటువంటిది నేను పై అధికారుల దృష్టికి తీసుకుపోవాలనుకుంటున్నా. ఇది మీ మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాను. నేను ఎల్లుండి పోయి కంట్రోలర్ గారిని కలిసి ఈయన పైన ఉండేటటువంటి వ్యవహారం మొత్తం కంట్రోలర్ గారికి వివరించదలుచుకున్నా. నేను మరి మీరు కూడా స్వయంగా చూసింది ఈరోజు మీరు ఏ విధంగా జరిగింది, అతని భాష ఏంది, ఒక యూనిఫామ్ ఆఫీసర్ మాట్లాడవలసిన మాటలు కాబోవి, ఈ విధంగా మాట్లాడిన మీ మిత్రులందరూ కూడా దాన్ని రికార్డు చేసిండ్రు, అందరికీ మీకు తెలిసిన విషయం ఈరోజుది. కాబట్టి మీ ద్వారా నేను ఒకటి ఏంది రిక్వెస్ట్ అంటే, పై అధికారులకు కూడా మీరు పంపించి మాకు న్యాయం చెప్పగలరని మనం చూస్తాం. మాకు సార్ పని ఇస్తలేడు, ఇవాళ రామ్మోహన్ సార్ ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ పని ఇలా మార్కెట్ యార్డ్లో పని ఉండే మేము కూడా పోయినాము, పోతే వేరే వాళ్ళకి పిలిపించుకొని ఒక్క లైసెన్స్ ఉంటే వాళ్ళంట 4-5 మంది వచ్చి మన రిపేరర్లకు అందరికీ భయపడిపి బయట తొలగించారు. సార్ కూడా ఇన్స్పెక్టర్ డ్రెస్లా ఉండి మనకు అన్ని వర్గాల లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు, ఏం అన్నీ తిట్టిండు, మీడియా మొత్తం అందరూ చూసిండ్రు, మీడియా మొత్తం రికార్డ్ చేసింది. ఇంకోటి అలా డైరెక్ట్ స్టాంప్ చేసిండు, ఎలక్ట్రానిక్ కాంటలు 300కే చేసిండు, ఇదే మొత్తం షేర్ చేస్తే మాకు సంతోషము. మా పైది అధికారికి తెలియజేసేది ఏమంటే, ఇలా డైరెక్ట్ చేసిండు, రిపేర్ లేకుండా డైరెక్ట్ వచ్చా రాకుండా బీసీ అందరికి ఇష్యూ చేసిండు. ఇక అన్నీ మన మీడియా మిత్రులు కూడా అంతా చూసిండ్రు, వాళ్ళు కూడా రికార్డ్ చేసిండ్రు. నీ అన్నీ మన పై అధికారులకు తెలిపాలని చెప్తున్నాను. మా లైసెన్స్ ఉండి లైసెన్స్ ఇంతవరకు లైట్ పని ఒక్కటి కూడా చేయాలి, మనం లైసెన్స్ తీసుకునేది ఎందుకు, ఒక 5 పైసలు కూడా సంపాదించాలి ఇంతవరకు. మన జనవరి నుంచి ఇంతవరకు మన రామన్ సార్ ఏమో పని ఇస్తున్నాడు, లైసెన్స్ ఒక్కటి ఉండే వాళ్ళ వేరే వాళ్ళకు తీసుకుని పోతున్నాడు, బండ్ల 5-6 మందికి ఎండా పెట్టుకొని పోతున్నాడు, దౌర్జన్యం చేసి వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఒక్క లైసెన్స్ మీద 5-6 మంది పని చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళు. ఇలా మీడియా వాళ్ళు వచ్చి అడితే వాళ్ళకు కూడా కొట్టడానికే పోయినరు, వాళ్ళంతా రికార్డ్ చేసిండ్రు. ఇవాళ మనం పోలీస్ స్టేషన్లో కూడా కాంప్లైంట్ ఇచ్చినాము, మన మీడియా మిత్రులు కూడా కాంప్లైంట్ ఇచ్చిండ్రు వాళ్ళ మీద. ఇప్పుడు పై అధికారి దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటు. కరోనా వైరస్ను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది, దీంతోపాటే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని రవి చిల్డ్రన్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులందరికీ కరోనా వైరస్పై అవగాహన కల్పిస్తూ వారికి ఉచితంగా శానిటైజర్లను అందజేశారు. ఈ సందర్భంగా రవి చిన్నపిల్లల వైద్యశాల డైరెక్టర్ డాక్టర్ వి శేఖర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించినప్పుడే కరోనాను నివారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. వీలైనన్నిసార్లు చేతులను శానిటైజర్లో శుభ్రం చేసుకోవాలని సూచించారు. తమ సిబ్బంది స్టేషన్లోని ప్రయాణికులకు శానిటైజర్లను ఎలా వాడాలో చూపిస్తూ అవగాహన కలిగించారని తెలిపారు. రవి చిన్నపిల్లల వైద్యశాల వారు స్వచ్ఛందంగా చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడిందని మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ మహేందర్ అన్నారు. ప్రయాణికులు అనేది తయారు దూరంగా ఉంటాయి, అలాగే ఇతర సమయం వాళ్ళ విషయం దూరంగా ఉంటాయి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చిన ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్ కరోనా వైరస్పై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలు ఆదేశాలు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు సిద్ధమైన జిల్లావాసులు, సంపూర్ణ మద్దతును ప్రకటించిన టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి. కరోనా ప్రభావంతో 3 రోజులకే ముగిసిన 10వ తరగతి పరీక్షలు, ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామంటున్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.